శంకరాచార్యుల వారు అమ్మవారి చిరునవ్వు మీద ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. ఆవిడ ఎంత చిరునవ్వు నవ్వుతూ ఉంటుందంటే, స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్తతిరసతయా చించు జడిమా అతస్తే సీతాంశో అమృతలహరి ఆమ్ల రుచయా పిబంతి స్వచ్ఛందం నిశి నిశి భృశం కాంచిక దియా అన్నారు. కాంచి శంకరులు ఎక్కడ ప్రయోగించినది వేస్తుంటారు, కాంజీ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కేరళలో కూడా సంస్కృతానికి ప్రత్యామ్నాయంగా కాంజీ, గంజికి కాంజీ అంటారు. కేరళలో కాలడీలో పుట్టారు కదా, అభిమానాన్ని చూపించారు. కాంజి గదియా అని, కాంచి కాంజీ అంటే గంజి. ఆ శ్లేష వచ్చేటట్టుగా పడింది. శంకరుల యొక్క వాంగ్మయం అంటే అలా ఉంటుంది మహానుభావుడు. ఆయన అన్నారు, స్మిత జ్యోత్స్నాజాలం. జ్యోత్స్న ఎంత గొప్ప మాటో అసలు. స్మిత అంటే చిన్న నవ్వు, మంద స్మిత శతకము మూకశంకరులు చేశారు. అమ్మవారుట చిన్న చిరునవ్వు నవ్వుతుందిట. నవ్వితే అమ్మవారి యొక్క ఎర్రని ముఖం, ఆ పెదవులు, ఆ దంత పంక్తి, వీటి కాంతులు కలిసి పైకొస్తాయిట. వచ్చినప్పుడు అమృతరసం ప్రవహిస్తున్నట్టుగా ఉంటుందిట. లోకంలో చకోర పక్షి అని ఒక పక్షి, అంటే మనకు ఎప్పుడైనా కనపడుతుందా అంటే మరి చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. చకోరము అని ఒక పక్షి, పౌరాణిక పక్షులు, పౌరాణిక మృగములు అని కొన్ని ఉంటాయి. అవన్నీ ఎక్కడైనా కనపడ్డాయంటే చెప్పడం కష్టం. యాళి అని ఒక పౌరాణిక మృగం, అది వీణకి కిందకు ఉంటుంది. వీణ వాయించేటప్పుడు వీణ చివర ఇలా నోరు తెరుచుకుని పళ్ళు పైకి వచ్చినట్టుగా ఒక మృగం తలకాయ ఉంటుంది. వరదరాజస్వామి దేవాలయం కాంచీపురంలో ఒక సింహం కూర్చుని ఉంటే పక్కన రెండు యాళి మృగాలు కూర్చున్న శిల్పాలు చెక్కబడి ఉంటాయి గోడల మీద. అద్భుతమైనటువంటి శిల్ప సౌందర్యం. అలా ఆ యాళి మృగం వీణకు ఉంటుంది. ఒక్క ముత్తుస్వామి దీక్షితరు వారి వీణకి మాత్రం ఆ యాళి పైకి ఉంటుంది, ఇలా పైకి తలెత్తి ఉంటుంది. ఒక్క దీక్షితరు వారి వీణకి, ఇంకా మిగిలిన వాళ్ళ వీణలన్నిటికీ యాళి కిందకు ఉంటుంది. కాబట్టి ఆ చకోరము అని ఒక పక్షి, ఆ పక్షికి ఒక వింతైన అలవాటు, అది ఎప్పుడు ఏమి తినదు. అది ఏం తింటుంది అంటే, ప్రతి పౌర్ణమి నాడు చంద్రుడి నుంచి వచ్చేటటువంటి సహస్రావము. శంకరాచార్యుల వారు చంద్రుణ్ణి ఎప్పుడు పిలిచినా హిమకరహ హితకరహ మేలు చేస్తాడు. అమృత కిరణుడు చల్లటి కిరణములతో చూస్తూ ఉంటాడు. అందుకని ఆయన్ని చూస్తే చాలు, చల్లటి వాడు, పొంగిపోతారు ఆయన. ఎక్కువగా హిమకరహ హిమకరహ అంటుంటారు శంకరులు. కాబట్టి ఆయన చల్లటి కిరణములను వర్షిస్తూ ఉంటాడు, అమృతాన్ని వర్షిస్తాడు. ఈ చకోర పక్షులు పౌర్ణమి నాటి చంద్రబింబంలోంచి పైకి వచ్చేటటువంటి కిరణములలోని అమృతాన్ని తాగుతాయి. ఎప్పుడు వాటికి అది అలవాటు. ఎందుకలా అవి తాగుతాయి అమృతం? ఆ పౌర్ణమి నాటి చంద్ర కిరణములలో ఉన్న అమృతాన్ని ఎందుకు తాగాలి అంటే, శంకరాచార్యుల వారు ఒక విషయం చెప్పారు. ఏది చెప్పినా ఆయనే చెప్పాలి. అసలు నిజానికి అలా అమృతం తాగడమే చాలా గొప్ప విషయం. లోకంలో ఎవరు అలా తాగలేరు. శంకరులు అన్నారు, అది అలా ఎందుకు తాగుతుంటుందో తెలుసా చంద్రకిరణములలో అమృతాన్ని? దానికి ఎవరో చెప్పారట ఒకసారి, ఈ చంద్రబింబం కాదే, ఈ చంద్రబింబం ఎలా ఉంటుందో అలాంటి ముఖమండలంతో పరదేవత ఉంటుంది. ఆవిడ ముఖంలోని చిరునవ్వునందు కూడా అమృతస్రావం అవుతున్నట్టే ఉంటుందన్నట. అంటే ఈ చకోర పక్షులన్నీ అమ్మవారిని చూడ్డానికి వెళ్ళాయి. స్మిత జ్యోత్స్నాజాలం తవ వదన చంద్రస్య పిబతాం చకోరాణామాసీత్ అధిరసతయా చించు జడిమా. ఈ చకోర పక్షులన్నీ వెళ్ళి అమ్మవారి దగ్గర నించున్నాయి. అమ్మవారు వాటి వంక చూసే చిరునవ్వు నవ్వింది. అమ్మవారి ముఖమండలంలోని చిరునవ్వు నుండి వచ్చేటటువంటి ఆ అమృతధారల్ని తాగేయవి. ఆ అమృతం మామూలు అమృతమా? అమ్మవారి ముఖంలోంచి వచ్చేది ఆ అమృతం తాగేటప్పటికి వాటి నోళ్ళన్నీ బిర్రిక్కిపోయాయి. మనం చూడండి, అదే పనిగా తీపి తినేసామనుకోండి, ఇంకేం రుచి తెలియదు. అప్పుడు ఏం చేయాలి? నోటి నిండా పటికి బిల్లం తినేసి భార్య కాఫీ పట్టుకొచ్చింది అనుకోండి, ఏంటి పంచదార లేదంటాడు, వేశానంటుంది. అప్పుడు ఉప్పు కణిక నవిలితే పంచదార తెలుస్తుంది. అలా అవి వెళ్ళి అమ్మవారి ముఖంలోంచి వచ్చేటటువంటి అమృతాన్ని తాగేసే తాగేసేటప్పటికి ఆ తీపికి వాటి నోరంతా కూడా బిరిసిక్కిపోయింది. అంత తీపి, అమృతాన్ని మించిపోయినటువంటి శ్రామం అది. అవనుకున్నాయిట, కాంచి గదియా, కాస్త ఎక్కడైనా పుల్ల గంజి దొరికితే బాగుండు, తాగుదాం, మళ్ళీ నోరు బాగవుతుంది అనుకున్నాయిట. అప్పటి నుంచి అమ్మ చంద్రకిరణములను అవి తాగుతున్నాయి పుల్ల గంజిగా. ఎందుకు? చంద్రకిరణములు పుల్ల గంజి అయిపోయాయి. నీ ముఖమండలము నుండి వచ్చే అమృతంతో పోలిస్తే చంద్రకిరణములు పుల్ల గంజి.
కాబట్టి నిశి నిశి భృశం కాంచి కదియా అప్పటి నుంచి ఇప్పటికి ప్రతి రాత్రి రాత్రి అమృడితం చేస్తారు శంకరాచార్యులు వారు. శివ శివ పశ్యంతి సమం అంటారు ముఖశంకరులు. అమృడితం చేయడం భావానికి అనుగుణంగా చెయ్యాలి, అది గొప్ప కవి యొక్క లక్షణం. నిశి నిశి భృశం కాంచి కదియా రాత్రి రాత్రి ప్రతి రాత్రి అవి అలా తాగుతూనే ఉన్నాయమ్మా చంద్రకిరణాల్లో అమృతం. వదిలిందా వాటికి ఇప్పటి కొదల్ల, ఎప్పుడో తాగేవి నీ ముఖంలో ఉన్న అమృతాన్ని. అంత గొప్ప చిరునవ్వమ్మా నీది అన్నాడు శంకరాచార్యుల వారు. అమ్మవారి ముఖమండలంలోని చిరునవ్వు చెప్పడం వెనక కారణమేంటి? ఒక చకోర పక్షి చాలా చిన్నదిగా ఉంటుంది, చిన్నదైన చకోర పక్షి అమ్మవారి ముఖంలో నుండి స్రవించే అమృత కిరణములను తాగింది. నేను చిన్నవాణ్ణి 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 నాకేమొచ్చు అనకు. ఒక చకోర పక్షి తాగింది, ధ్యానం చేసి నువ్వు కూడా అమ్మవారి ముఖమండలం నుండి స్రవించేటటువంటి ఆ అమృత కిరణములను తాగు, దాని వలన అమృతత్వాన్ని పొందుతావు. అటువంటి స్థితిని పొందాలంటే అమ్మవారి యొక్క గుండ్రని పౌర్ణమి చంద్ర బింబం లాంటి ముఖమండలాన్ని ధ్యానం చేయాలి. కాంచీపురంలో ఇప్పటికీ గోడ మీద అభిరామ భట్టు యొక్క అంతాది రాసి ఉంటుంది. అభిరామ భట్టు అని మహానుభావుడు, తిరుక్కడవూర్, అత్యద్భుతమైనటువంటి క్షేత్రం, మార్కండేయుణ్ణి రక్షించిన క్షేత్రం. అక్కడ మార్కండేయ మహర్షి నదీ జలాల్ని తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేశాడు. అందులో జాజితీగ ఉండిపోయింది, అది కూడా శివలింగం మీద పడి బయటకు వచ్చింది. అది మట్టిలో ఇరుక్కుంది, అది జాజితీగ పాకింది, స్థలవృక్షం అది. 365 రోజులు జాజిపూలు పూస్తుంది, అది షష్ఠి పూర్తికి ప్రత్యేకం తిరుక్కడవూరు. ఆ జాజితీగ ఇప్పుడు ఎంత విచిత్రమైన స్థితిని పొందిందంటే, ఈ షష్ఠిపూర్తి మహోత్సవానికి చేసేటటువంటి అగ్ని కుండాలతో నిండిపోయి ఉంటుంది ఆ దేవాలయం అంతా. దాని మొదలెక్కడుందో ఎవరికి తెలియదు, పైనంతా అగ్నిహోత్రం పెడతారు. అది ఎక్కడో రాతి స్తంభాలలోంచి లేచి దేవాలయం మీద పాకుతుంది. ప్రతిరోజు పువ్వు పూస్తుంది, ఆ పూలు ఈశ్వరుడికి పూజ చేస్తారు. ఆ తిరుక్కడవూరు క్షేత్రంలో అమ్మవారి పేరు అభిరామి. అక్కడ ఉన్న అమ్మవారు నాలుగు భుజాలతోటే ఉంటుంది, కానీ లలితాపరాభట్టారికా స్వరూపంలో పట్టుకోదు. ఆమె అభయముద్ర వరముద్ర పట్టుకుని ఒక చేతిలో జపమాల ఒక చేతిలో కమండలం పట్టుకుంటుంది. అభిరామి అమ్మవారి పేరు, అభిరామి అయ్యవారి పేరు అమృత ఘటేశ్వరుడు. ఆ అభిరామి అమ్మవారిని ఆరాధన చేసేవాడు ఒక ఆయన, అభిరామ భట్టు అనేవారాయన్ని. ఆ అభిరామ భట్టు ఆ దేవాలయంలో కూర్చొని ఎప్పుడూ అమ్మవారిని ధ్యానం చేసేవాడు. ఒక రోజున పౌర్ణమి నాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అలా ఉన్న అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ధ్యానం చేస్తున్నాడు. ఆ అమృత కిరణములు పడి మత్తెక్కిపోయి సంతోషంలో ఉన్నాడు. శరభోజీ మహారాజు ఆలయంలోకి వచ్చాడు. ఆలయంలోకి వచ్చి అందరూ లేచి నిలబడ్డారు, ఇతను ఒక్కడే నిలబడలేదు. రాజుకు ఆగ్రహం వచ్చింది, ఆగి అన్నాడు, ఇతను ఎవరు ఎందుకు లేవలేదన్నాడు, చంపేస్తాడేమోనని. అర్చకులు అన్నారు, మహారాజా ఉన్మాది మాదక ద్రవ్యం సేవించాడు, అలా పడుకున్నాడు, వదిలేయండి అన్నారు. రాజు లోపలికి వెళ్ళి అమృత ఘటేశ్వరుడికి అభిషేకం చేసి అభిరామి అమ్మవారికి నమస్కారం చేసి వెళ్ళిపోతున్నాడు. అభిరామి అమ్మవారు దేవాలయంలో శివుడికి అభిముఖంగా ఉంటుంది తిరుక్కడ ఊర్లో. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కనపడుతుంది గుడ్లోంచి, అందుకని మళ్ళీ చూశాడు, అతను అలాగే ఉన్నాడు. అతని ముఖంలో దివ్యమైన తేజస్సు కనపడింది. రాజుకు అనుమానం వచ్చి దగ్గరికి వెళ్ళి తట్టాడు, తట్టి లేపాడు. ఆయన బహిర్ముఖుడయ్యాడు ఒక్కసారి. ఇతను నిజంగా ఉన్నాదో కాదో చూద్దామని ఇవాళ ఏ తిథి అని అడిగాడు. విండు పున్నమి అన్నాడు ఆయన. ఎందుకని, అమ్మవారి యొక్క ముఖమండలాన్ని ధ్యానంలో చూస్తున్నాడు. పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉంది ఆవిడ ముఖం. ఆ రోజు అమావాస్య. మహారాజు అన్నాడు, ఇవాళ రాత్రి నేను వస్తే చూపిస్తావా పౌర్ణమి చంద్రుణ్ణి అన్నాడు. తప్పకుండా చూపిస్తానన్నాడు, రాత్రి వస్తాను, చంద్రబింబాన్ని చూపకపోతే నీకు మరణశిక్ష అని రాజు వెళ్ళిపోయాడు. అందరూ వచ్చి, ఎంత మాట అన్నావురా, ఎందుకు వచ్చిన గొడవరా, నీకు పౌర్ణమి అన్నావు, ఇవాళ అమావాస్య, ఎలా చూపిస్తావు చంద్రబింబాన్ని అన్నారు. నేను చూపించడం ఏమిటి, ఏ పరదేవత నా నోటి వెంట పలికించిందో ఆ పరదేవత చూపిస్తుంది అన్నాడు. సాయంకాలం సంధ్యావందనం చేసుకున్నాడు, కూర్చున్నాడు. కూర్చుని మంటపంలో అభిరామి అంతాది అంటారు. ఏ ఆ శ్లోకానికి చివరి మాట దేనితో పూర్తి చేశారో ఆ మాట మొదలుపెట్టి తర్వాత శ్లోకం ప్రారంభం అవుతుంది. ఇప్పటికీ మీరు కామకోటి వెడితే, కామాక్షి దేవాలయానికి వెడితే అమ్మవారి యొక్క ఉత్సవ కామాక్షి ఉంటుంది. ఆ ఉత్సవ కామాక్షి దేవాలయం వెనక గోడ మీదంతా అభిరామ అంతాది రాసి ఉంటుంది. ఆయన చదువుతున్నాడు, 67 శ్లోకం దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి శరభోజీ మహారాజు వచ్చేటప్పుడే చీకటి పడింది, అమావాస్య, కటిక చీకటి. వచ్చి అభిరామ భట్టు పక్కన నిల్చున్నాడు.
ఏది పౌర్ణమి నాటి చంద్రబింబం అన్నాడు. ఆయన ఏం మాట్లాడలేదు. తర్వాతి శ్లోకం చెప్పాడు అమ్మవారి మీద. వెంటనే దేవాలయంలో ఉన్న అభిరామి అమ్మవారు తన చిరికున్న తాటంకాన్ని కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. గుండ్రంగా పూర్ణచంద్రబింబంగా ప్రకాశించింది. రాజు క్షమార్పణ చెప్పి అభిరామ భట్టు పాదాల మీద పడ్డాడు. అంత గొప్ప క్షేత్రం తిరుక్కడవు. కాబట్టి ఆ తల్లి ధ్యానం అంత గొప్పది. పౌర్ణమి నాటి చంద్రబింబంలా ఉండే పరదేవత యొక్క ముఖమండలాన్ని ఎవరు ధ్యానం చేస్తారో వారు అమృతత్వాన్ని పొందుతారు. వారికి సాధ్యం కాని విషయం ఇది ఉండదు. ఆ తల్లి అనుగ్రహంతో సమస్తము సాధ్యమవుతుంది. వారి వాక్కే ఆశీర్వచనం. వారి వాక్కుని నిజం చేసేటటువంటి కర్తవ్యం పరదేవత తన భుజాలకెత్తుకుంటుంది. అంత పవిత్రమైన చిరునవ్వు మనం బాగా అర్థం చేసుకోలేమేమోనని ఆమె ముఖమండలాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలని శంకర భగవత్పాదులు ఆమె చిరునవ్వు మీద ఒక శ్లోకం చేస్తే అమ్మవారి ముఖమండలం మీద అద్భుతమైన శ్లోకం ఒకటి చేశారు. లలాటం లావణ్యజ్యుతి విమలమాభాతి తవయత్ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమితః సుధాలేపస్యూతి పరిణమతి రాకాహిమకరః అన్నారు. శంకరులు కూడా అదే మాట వేశారు. రాకాహిమకరః హిమకరః మర్చిపోరాయన మాట. Peaceful gated community project for senior citizen living. Brindavanam Advaita, Telaprolu, Vijayawada. శంకరులు కూడా అదే మాట వేశారు. రాకా హిమకరః హిమకరః మర్చిపోరాయన మాట. రాకా రాకా శశివదని ముత్తుస్వామి దీక్షిత. రాకా చంద్ర సమాన కాంతి వదనా నాకాంతి రాజస్థుతా ముఖ శంకరు. కాబట్టి పూర్ణచంద్ర బింబంలా ఉండే అమ్మవారి ముఖాన్ని ఒక పొడుపు కథ లాంటి ఒక సమస్య మన చేతిలో పెట్టి దానికోసం కుస్తీ పట్టి అమ్మవారి ముఖమండలం పౌర్ణమి చంద్రబింబంలా ఎలా ఉంటుందో దర్శనం చెయ్యగలిగినటువంటి అదృష్టాన్ని శంకర్లు మనకి కటాక్షించారు. అందులో ఆయన అన్నారు, లలాటం లావణ్యద్యుతి విమలమాభాతి తమయత్ ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం. అమ్మవారి లలాటం ఉన్నదే నుదురు. ఈ నుదురు ద్యుతి విమల మాభాతి తవయత్తు. ద్యుతి అంటే కాంతి, విమల అమలినం. అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో మల్లికార్జునుడికి సుప్రభాతం చేస్తే అమలం కమలోద్భవ గీత గుణం శమదం సమదా స్వరణాశకరం రమణీయ రుచిం కమనీయ తను నమః సంబ శివం న తపాపహరం శివం శంకరం బంధురేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం మృడాణీపతిం శ్రీగిరీశం హృదా భావయామి అంటారు. ద్యుతి విమలమాభాతి తమయ శంకర్లు అదే మాట వేస్తారు. ద్యుతి ఆ లలాటము, నుదుటి యొక్క కాంతి అమలినం. అందులో చంద్రబింబమునందు మచ్చ ఉంటుంది. భాగవతం రచన చేస్తూ వ్యాసుడు ఒక అద్భుతమైన మాట అంటాడు. పోతన గారు ఆంధ్రీకరిస్తూ అంటారు, పరీక్షణ్ మహారాజు గారు అరణ్యంలో అన్నీ వేటాడాడు, ఒక్క మృగాన్ని వదిలేశాడు. దీన్ని అంటే చంద్రమండలంలో ఉన్న మృగాన్ని అన్నారు. అలా చంద్రబింబానికైనా మచ్చ ఉంది, అమ్మవారి ముఖానికి మచ్చ లేదు. అంత అందమైన ముఖం నా తల్లి ముఖం, అంత ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి ద్యుతి విమల మాభాతి తవయత్ ఆ నుదురు ఎలా ఉంటుందంటేట, ద్వితీయం తన్మన్ ఏ మకుట ఘటితం చంద్రశకలం. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఈ శ్లోకాన్ని మీరు పట్టుకోగలిగితే మీరు ధ్యానం చేసేసినట్టే. అమ్మవారి యొక్క నుదుటి భాగము చంద్రుని యొక్క పూర్ణచంద్ర బింబము యొక్క క్రింది భాగమైతే అది అమ్మవారి కిరీటం పైన ఉంది. పరమశివుడి కిరీటం మీద కానీ పరదేవత కిరీటం మీద కానీ ఉండేటటువంటి చంద్రరేఖ తదియ నాటి చంద్రరేఖ, శుక్లపక్ష తదియ. శుక్లపక్షత దియనాటి చంద్రరేఖ మీరు ప్రయత్నపూర్వకంగా చూస్తేనే కనబడుతుంది. అందుకే ఆ చంద్రరేఖని చూడాలి అంటే మీకు ఇలా ఏదో వెళ్ళిపోతుంటే ఆకాశంలో కనపడదు. మీరు చాలా ప్రయత్నం చేయాలి. అందుకే వాల్మీకి మహర్షి సుందరకాండ చేస్తూ అవ్యక్త రేఖామివ చంద్రరేఖాం పం సుప్రసిద్ధామివ హేమరేఖాం క్షత ప్రరూఢామివ బాణరేఖాం వాయు ప్రభిన్నామివ మేఘరేఖాం అంటారు సీతమ్మతల్ని వర్ణిస్తూ. అవ్యక్త రేఖాం ఏదో చూస్తే కనపడదు, ప్రయత్నపూర్వకంగా వెతకాలి మీరు. ఆ తదియనాటి చంద్రరేఖ సన్నగా ఉంటుంది, కత్
ఖచ్చితంగా సగానికి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆకాశంలో చూసే ప్రయత్నం చెయ్యండి, అమావాస్య తర్వాత వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖ మీకు, అంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖ కాకుండా కృష్ణపక్షంలో వచ్చేటటువంటి తదియనాటి చంద్రరేఖ అలా ఉండదు. శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖకి రెండు బిందువులు ఉంటాయి అటు ఇటు. మీరు దాన్ని పూర్తి చేస్తే ఇలాగా పూర్ణచంద్రుడు అవుతాడు, సన్న తీగలా ఉంటుంది. అందుకే ఇలా పెట్టుకోదు అమ్మవారు అయ్యవారు, కిరీటానికి ఇటు పక్కన ఉంటుంది ఇలా. చంద్రరేఖ ఇలా ఉంటుంది, దాన్ని ఇలా పూర్తి చేస్తే పూర్ణచంద్రబింబం అవుతుంది. ఆ పూర్ణచంద్రబింబానికి మధ్యలో ఉన్న గీత ఒక్కటే, అది ఎలా పుచ్చకాయ ముక్కలో ఉన్న గుజ్జు తీసేసినట్టు ఈ లోపల ఏముండదు, ఒక్క గీతే ఉంటుంది. ఇలా ఉంటే తదియనాటి చంద్రరేఖ. దీనికి పైట బిందువులు కనపడతాయి మీకు, ఆ బిందువులను పైకి తీసి కలిపితే పూర్ణచంద్రబింబం అవుతుంది. ఇప్పుడు ఇందులో మీరు కొంత పదార్థాన్ని పెట్టారనుకోండి, అప్పుడు అది ఎలాంటి రూపాన్ని పొందుతుందంటే, మీకు బాగా తేలిగ్గా పట్టుకోవాలంటే పూర్ణచంద్రబింబాన్ని చూడండి, దాన్ని సగానికి ఇలా చూడండి. కోసెయ్యండి అన్నమాట అనకూడదు, కాబట్టి పై ముక్క మీద చెయ్యి పెట్టండి, కింద ముక్క ఉంటుంది. అప్పుడు అది ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది కాదు, ఇలా ఉంటుంది. అమ్మవారి నుదురు ఎలా ఉంటుందంటే, పౌర్ణమి నాటి చంద్రబింబపు కింది భాగం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ద్వితీయం తన్మన్యే, ఎందుకని ఇలా కదుంది ఇలా, అందుకని చంద్రబింబము యొక్క కింది భాగంలా ఉంటుంది నుదురు. ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం, చంద్రశకలం అంటే చంద్రుడిలోని ముక్క. ఇప్పుడు పౌర్ణమి చంద్రుడు కావాలి. ఇప్పుడు అమ్మవారి నుదురు ఇలా ఉంది, ఈ చంద్రబింబం యొక్క కింది ముక్క అలాగే ఉంది. ఇదేగా మరి తీసుకెళ్ళి ఆ పైన కిరీటం మీద పెట్టారు. ఇప్పుడు ఈ రెండు ముక్కలు ఓదాని మీద ఒకటి పెట్టారనుకోండి, పూర్ణచంద్రబింబం రాదు. ఎందుకు రాదు అంటే ఒకటే కారణం, ఇలా ఓ ముక్కు ఉంది, దాని మీద మళ్ళీ ఇలా ఓ ముక్కు ఉంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్లో క్యాపిటల్ డి ఉంటుంది కదా, ఆ క్యాపిటల్ డి పడుకోబెడితే ఇలా కడుపు కిందకు వచ్చేట్టుగా పడుకోబెట్టి ఇలా గీత గీశారు. ఇప్పుడు మళ్ళీ గీత వచ్చేట్టుగా ముక్క పెట్టారనుకోండి, పూర్ణచంద్రబింబం అవుతుంది. మళ్ళీ ఆ కడుపు దీని మీదకి వచ్చేట్టు పెడితే పూర్ణంగా గుండ్రంగా సున్నా వస్తుందా, రాదు. ఎందుకని అమ్మవారి లలాటము ఎలా ఉన్నదో అర్ధచంద్రం, కింద ఉన్న చంద్రుడి ముక్క ఎలా ఉంటుందో పైన అలా ఉంది, కింద కూడా అలాగే ఉంది. మరి ఇక్కడ ఎలా ఉందో అలాగే ఉన్నప్పుడు రెండు అలాగేగా ఉన్నాయి, అప్పుడు రెండు కలపడం కుదరదు. ఎలా కలుపుతారు, కలపలేరు మీరు. ఇది ఇలా ఉంది గీత ఉంది, దాని మీద మళ్ళీ ఇలా ఉండి గీత ఉంది. ఇప్పుడు ఈ రెండు కలుస్తాయా, పూర్ణంగా కలవవు. కలవాలంటే ఏం చేయాలి, విపర్యాసన్యాసాదు భయమపి సంభూయచమిద తిరగయ్యాలి. ఇప్పుడు ఈ పైన ఉన్న ముక్కని తిప్పి పట్టుకుని ఇలా పెట్టారనుకోండి, ఆ డి ఈ డి కలిశాయనుకోండి, కలిస్తే ఈ గీత మీదకి ఈ గీత వచ్చి ఇలా ఉన్న ముక్క ఇలా ఉన్న ముక్క అంటుకున్నాయనుకోండి, ఇప్పుడు పూర్ణచంద్రుడు వచ్చాడు. మరి ఈ రెండు కలపడం ఎలా, పూర్ణచంద్రుడు రాలంటే మరి రెండు ముక్కలు మీరు విడదీశారుగా, విడదీసినవి కలపాలిగా. కలపాలంటే మీరు లోకంలో ఏది పట్టుకొచ్చి అక్కడ అంటించి కలుపుతారు. శంకరులు అద్భుత ప్రయోగం అంటే ఎలా ఉంటుందంటే, ఆయన అన్నారు నేను పట్టుకురావడం ఏమిటి కొత్తగా అన్నారు, సుధాలేపస్యూతి, ఆయనలోంచి అమృతపు చుక్కలు పడుతున్నాయిగా, ఆ అమృతం వల్ల అది అంటుకుంటుంది. రెండు జిగురుగా ఉన్న ముక్కలు దానికోటి ఇలా అంటుకున్నాయనుకోండి అంటుకుపోతాయి. ఆయనలోంచి సుధాశ్రామం అవుతోంది, అమృతం పడుతోంది, అమృతం జిగురుగా ఉంటుంది కాబట్టి దాన్ని దీన్ని ఇలా పెట్టగానే అంటుకుపోతుంది. అందుకని కొత్తగా జిగురు ఏదో తీసుకురావక్కర్లేదు, పూర్ణ చంద్రబింబం వచ్చేసింది. ఇప్పుడు ఇప్పుడు ఏర్పడిన పూర్ణ చంద్రబింబం ఏదో అది రాఖా హిమకరహ, అదిగో ఆ పౌర్ణమి నాటి చంద్రబింబంలా నా తల్లి ముఖం ఉందన్నారు. అంటే అలా చెప్పేస్తే పట్టుకోలేమేమోనని అమ్మవారి నుదురు చూసి, కిరీటం చూసి, కిరీటాన్ని నుదురుని కలిపి శుక్లపక్ష తదియనాడు ఆకాశం వంక చూసి, కృష్ణపక్ష తదియనాడు ఆకాశం వంక చూసి, శుక్లపక్ష అష్టమి నాడు ఆకాశం వంక చూసి, కృష్ణపక్ష అష్టమి నాడు ఆకాశం వంక చూసి, నాలుగు చంద్రబింబాల్ని కాగితం మీద రాసుకుని, కామాక్షి కిరీటం మీద ఉన్న శివుడి మీద ఉన్న చంద్రరేఖలు చూసి ఈ బింబాల్ని కలిపితే ఎలా వస్తుందన్నది మీరు ఒక మాసమంతా పరిశీలిస్తే
మీరు పౌర్ణమి వచ్చినప్పుడు కలిపి చూసి అలా చూశారనుకోండి, అబ్బా అర్థమైంది ఇలా ఉంటుంది మా అమ్మ ముఖం అంటే పొంగు వస్తుంది మనసు. నెల్లాళ్ళు ధ్యానం చేయించడానికి వీలుగా ఆకాశంలోకి చూసి అమ్మ ముఖం పూర్ణంగా చూడడానికి మీ చేత తపస్సు చేయించారు శంకరుడు. అందుకని ద్వితీయం తన్మన్యేమకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చమిదః సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహి మకరః. ఆ పూర్ణ చంద్రబింబం ఎలా ఉంటుందో మా అమ్మ యొక్క ముఖమండలం అలా ఉంటుంది. కాబట్టి కోపంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ముఖం వంక చూసి ధ్యానం చేయడానికి కష్టమేమో కానీ లోకంలో అమ్మ ముఖం చూసి ధ్యానం చేయడం తేలిక, ఆవిడ పెద్ద కొడుకు ముఖం చూసి ధ్యానం చేయడం తేలిక. ఎందుకని ఆవిడ పెద్ద కొడుకు విఘ్నేశ్వరుడు, ఆయన గజముఖంతో ఉంటాడు, అందుకే సుముఖ అని ఆయనకు ఒక పేరు. ఆయనకు ఉన్నటువంటి 16 నామాలు. మొట్టమొదటి పేరేమిటి? సుముఖశ్చై కదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని యప్పటే చృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. లోకంలో పసిపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు సంతోషించి మనసు నిలబడిపోయేటటువంటివి మూడే మూడున్నాయి, నాలుగోది లేదు. అప్పయ్య దీక్షితర్ వారు నిర్ణయం చేశారు ఆ మూడే. ఒకటిది చంద్రబింబం. చంద్రబింబం వంక చూసి మురిసిపోని వాళ్ళు ఉండరు, పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు పొంగిపోతారు. అలాగే రెండవది ఏనుగు. ఏనుగు వంక చూడండి, దేవాలయాలకు వెడితే దేవాలయాల ముందు ఏనుగులు నిలబడతాయి. ఏనుగు వంక చూస్తే అబ్బా ఎంత బాగుందో అని అలా చూస్తారు పెద్దవాళ్ళు పిల్లలు కూడా. మన మనసుని అదే లాగేసుకుంటుంది. మూడవది సముద్రం. సముద్రం దగ్గరికి వెళ్ళి నించుంటే అబ్బా దాని గాంభీర్యం, దాని ఘోష ఎంత గొప్పగా ఉంటుందో. శంకరులు సౌందర్యలహరి పూర్తి చేస్తూ దాని మీద పెద్ద శ్లోకమే చేశారు. కాబట్టి అంత గొప్పగా సముద్రం ఉంటుంది. ఈ మూడు కూడా మనసు నిలబడడానికి తమంత తాము యోగ్యమైనది. ఆ ఏనుగు ముఖం ఉన్నవాడు విఘ్నేశ్వరుడు. అందుకని మీ ప్రయత్నం లేకుండా ఆయన ముఖం మీద మీ ధ్యానం నిలబడుతుంది. అందుకని సుముఖ మంచి ముఖం ఉన్నవాడు కాదు. మీరు ఏ దేవత దగ్గరికి వెళ్ళి మీ ప్రార్థన చెప్పండి, ఆయన వింటున్నాడో వింటలేదో మీకు అర్థం కాదు. ఎందుకో తెలుసా? ప్రతి వాళ్ళు కూడా చెవులకి మకరాభరణములు అని చెప్పేసి చెవులు నిండిపోయేటట్టుగా ఇలా ఆభరణాలు పెట్టేసుకుంటారు, చెవులు కనబడవు, అలా మూసేసుకుంటారు. మకర కుండలాలు అంటారు. మొసళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి, ఇలా పెట్టేసి ఉంటాయి. మీరు చెప్పింది వినపడుతోందో వినపడటం లేదో ఎవరికి తెలుసు? ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం అలా మకర కుండలాలు పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోవడం తెలుసా? ఆయన ఏనుగు చెవులు, శూర్పకర్ణ ఏనుగు చెవులు కదుపుతుంది. మిగిలిన వాళ్ళు ఎవరూ చెవులు కదపరు. చెవులు కదపరు కాబట్టి వింటున్నారో వింటలేదో తెలియదు. ఒక్క విఘ్నేశ్వరుడు మాత్రం చెవులు కదుపుతూ వింటాడు. బాగా మనం చెప్పేది ఆయన వింటున్నాడు రా అని మనకు తృప్తిగా ఉంటుంది. ఏం మకర కుండలాలు అంటూ ఉండవు. అందుకని శూర్పకర్ణ అంత గొప్ప కొడుకుని కన్న తల్లి ఆవిడ. ఆ తల్లి ముఖం ఎంత ప్రసన్నంగా ఉంటుందో, వెళ్ళి చెప్పుకోవడానికి యోగ్యంగా ఉంటుందో. అమ్మా అనేటప్పటికీ ఏదైనా చెప్పచ్చు, హాయిగా అమ్మ దగ్గర కూర్చోవచ్చు. పరదేవత ముఖం ఎలా ఉంటుందో ఆవిడ పెద్ద కొడుకు ముఖం అలాగే.